మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మా శ్రీరామగిరి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్ మహాశివులకు అన్ని సౌకర్యాలు, వాటర్ సౌకర్యం, ఇక్కడ ఉండబడిన వికలాంగులకు వీల్ చైర్ ద్వారా వాళ్ళను ఓటు హక్కును వినియోగించుకునేలాగా ప్రతి ఒక్కటి ఇక్కడ దగ్గరుండి చూసుకుంటున్నారు. అదేవిధంగా శ్రీరామగిరి గ్రామంలో ఓటు పర్సంటేజ్ ఇప్పటి వరకు 50% క్లోజ్ అయింది. ఒక 20%, 30% రన్నింగ్లో ఉంటుంది. కారణంగా ఉన్నప్పుడు కూడా అధికారులుగా మాకు చూసుకోవడం జరిగింది. అవకాశం ఇస్తాను. ధన్యవాదాలు. భారతదేశ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా మా గ్రామంలో ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ లాంటిది. మనము ఎటువంటి ప్రభుత్వాన్ని నిర్ణయించాలనేది ఓటే కాబట్టి మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కు. కావున ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మా గ్రామంలో ఓటర్లు చాలా యాక్టివ్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ జరుగుతూ ఉన్నది. ఓటర్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు అద్భుతంగా చేయడం జరుగుతూ ఉన్నది. వాటర్ ఫెసిలిటీస్ కానీ, టెంట్లు కానీ, వీల్ చైర్స్ కానీ వృద్ధులకు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్లకు ఓటు హక్కును వినియోగించిన విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకొని మన భవిష్యత్తును మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మా గ్రామంలో 2 బూతులను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ 2 బూతులలో ఈవీఎంస్ చాలా సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇంతవరకు ఎటువంటి ఈవీఎంస్ మొరాయింపు కానీ జరగలేదు. కావున ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్లు తమ యొక్క ఓటును వినియోగించుకుంటున్నారని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీరామగిరి గ్రామంలో పోలింగు మంచిగా జరుగుతుంది. ఈరోజు 7 గంటల నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 1:30 టైంలో 2,200 ఓటర్స్ ఉండగా దాదాపుగా 1,100 పోల్ అవ్వడం జరిగింది. ఇక్కడ అధికారులు కూడా శ్రీరామగిరి పాఠశాలల్లో టెంట్ సౌకర్యం అవుతుంది, వాటర్ స్పెషాలిటీ అవుతుంది, హాస్పిటల్ డాక్టర్ వృద్ధులకు కూడా ప్రత్యేకంగా లైన్లు లేకుండా సపరేట్గా వృద్ధులైతుంది, పసిపిల్లల తల్లి అయితే తీసుకుపోవడానికి కూడా అధికారులు అంగీకరించి వృద్ధులను పసిపిల్లలను కూడా సపరేట్గా ఓటేయించి పంపిస్తున్నారు. స్పెషాలిటీకి మంచి సౌకర్యం ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 1,100 పోలయ్యాయి. మాకు తెలిసి దాదాపుగా 5-6 గంటల వరకు ఈ 2,200 కూడా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పోలింగ్ బూత్ను ఈ అధికారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు పందాలు అన్న, మాది శ్రీరామగిరి గ్రామం. ఇప్పుడు ఓటేస్తానికి వచ్చిన నేను, ఇప్పుడు ఓటేసి బయటకు వచ్చిన, ఇప్పటి వరకు 50% పోలింగు పూర్తయింది. మా శ్రీరామగిరి గ్రామంలో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఓటింగ్ శాతం పూర్తయింది.